हेलो फ्रेंड्स, वेलकम टू हनी जीएस क्लासेस। 31st अक्टोबर करंट अफेयर्स विद जीएस पॉइंट्स पार्ट टू। सो पार्ट टू एंदुकंटे मन की इंदो अंश निन्न स्किप मूड अंश मन की पीआईबी न्यूज़ लो 31st नाडु वच्चाई काबट्टी इदी 31st नाडु मनं डिस्कस चेस्तां। सो मन की मैगजीन कोसम अनि चेप्पेसी 31st अक्टोबर करंट अफेयर्स नि ई आरु टापिक्स तीसुकुन्नामु। सो फस्ट నిన్న ఒకటి కరెక్షన్ చేసుకోవాలి। రాజాజీ టైగర్ రిజర్వ్ అనేది సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది। రాజగోపాలచారి ఫేమస్ నోన్ యాజ్ రాజాజీ ఫ్రమ్ తమిళనాడు స్టేట్, బట్ టైగర్ రిజర్వ్ మనకి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది। వెరీ ఫస్ట్ టైం కన్జర్వేషన్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక టైగర్ రిజర్వ్ కోసము రాష్ట్రం ఏర్పాటు చేసింది। అది ఉత్తరాఖండ్ ప్రభుత్వము, తమిళనాడు రాష్ట్రం కాదు। రాజగోపాలచారి వచ్చేసి తమిళనాడు రాష్ట్రము, వెరీ ఫేమస్ మనకి ఉప్పు సత్యాగ్రహంలో వేదారణ్యం దగ్గర దండి సత్యాగ్రహానికి మద్దతుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు మన రాజాజీ లేదా రాజగోపాలచారి అని చెప్పేసి పిలుస్తాం, రైట్? సో ఫస్ట్ మనకి వైట్ హైడ్రోజన్ అండ్ ఎంఎస్ ధోని అని చెప్పేసి బాలండి ఓర్ అవార్డ్స్, ఇవి మూడు వాస్తవంగా నిన్న కరెంట్ అఫైర్స్ నోట్స్లో ఉన్నాయి, బట్ మనకి స్కిప్ అయితే అయినాయి చిన్న పాయింట్స్ అని చెప్పేసి। सो फस्ट वैट हईड्रोजन वेरी फेमस क्वेश्चन इधे। सो वैट हईड्रोजन इनफैक्ट फ्रांस साइंटिस्ट एवरू इनफैक्ट जाक्वेस एंड फिलिप इधर भूमि ओक लोपली पोरल्लो गुर्तिंचिनारु। सो इध फस्ट टाइम का बट मन की वैट हईड्रोजन निल्वलु चूसिनट्लयिते इंत पेद्द मोत्तंलो वेरी फस्ट टाइम फ्रांस साइंटिस्ट जाक्वेस एंड फिलिप कनुगोन्नारु। सो वाट इज द वैट हईड्रोजन? వాస్తవంగా జనరల్గా హైడ్రోజన్కి రంగు ఉందా? రంగు లేని వాయువు, బట్ మనకి గ్రే హైడ్రోజన్ అని చెప్పేసి లభిస్తుంది, బ్లూ హైడ్రోజన్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం। ఇప్పుడు కొత్తగా మనకి వైట్ హైడ్రోజన్ వచ్చింది। ఫస్ట్ హైడ్రోజన్కి రంగు లేదు, ఇది వెరీ ట్రాప్ క్వశ్చన్, బట్ మనకి హైడ్రోజన్ని పారిశ్రామికంగా ఉత్పత్తి చేసినప్పుడు దానికి రంగు అయితే వస్తుంది। అందులో ఫస్ట్ది గ్రే హైడ్రోజన్ అని చెప్పేసి పిలుస్తాం। ఇది ఎలా వస్తుంది మనకి? సో న్యాచురల్ గ్యాస్ కావచ్చు లేదా మీథేన్ కావచ్చు, దీని ఆవిరి ద్వారా మనము ఇన్ఫ్యాక్ట్ హైడ్రోజన్ని పొందొచ్చు। ఇలా హైడ్రోజన్ మనం పొందినప్పుడు దీంతో పాటు కార్బన్ ఎమిషన్స్ CO2 బయటకు వస్తుంది, బట్ మనకి అత్యంత చౌకైన హైడ్రోజన్ అంటే గ్రే హైడ్రోజన్ అని చెప్పేసి పిలుస్తాం। తర్వాత ఇంకోటి బ్లూ హైడ్రోజన్ ఉంటుంది, సేమ్ ఇందులో మనకి సోర్స్ ఏంటి? న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు లేదా మీథేన్ని స్టీమింగ్ చేస్తే మనకి హైడ్రోజన్ వస్తుంది, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ ఎమిషన్స్ వస్తాయి, బట్ ఈ కార్బన్ ఎమిషన్స్ని మనము కార్బన్ క్యాప్చర్డ్ స్టోరేజ్ ద్వారా బయటకు తీసుకొస్తాము। సో మనకి ఈ చౌకైన రేట్లో దొరికే స్వచ్ఛమైన హైడ్రోజన్ అంటే బ్లూ హైడ్రోజన్ అని చెప్పేసి పిలుస్తాం। అంటే గ్రే హైడ్రోజన్తో పోలిస్తే మనకి ప్యూరిటీనెస్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇది అంతంత అంటే మరీ గ్రీన్ హైడ్రోజన్తో పోలిస్తే స్వచ్ఛంగా ఉండదు। మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే అర్థమైంది? సో ఇక్కడ గ్రేకి బ్లూకి డిఫరెన్స్ ఏంది? మనకు కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ ద్వారా మనం కార్బన్ని బయటకు పంపిస్తున్నాము, ఇక్కడ పంపిస్తలేం, అదే మనకి గ్రే హైడ్రోజన్కి బ్లూ హైడ్రోజన్కి డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద గ్రీన్ హైడ్రోజన్ అంటే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, నీటిని సో ఇక్కడ సోలార్ ఎనర్జీ కావచ్చు లేదా విండ్ ఎనర్జీ కావచ్చు అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించి విద్యుత్ విశ్లేషణ చేస్తే బయటకు వచ్చేది మనకి హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్, అంటే ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ వస్తలేవు, బట్ మనకి ఇది ఖర్చుతో కూడుకున్నది, రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేయాలి, దాన్ని ఉపయోగించి ఇన్ఫ్యాక్ట్ మనం ఎలక్ట్రోలైట్స్ చేస్తేనే హైడ్రోజన్ స్వచ్ఛంగా వస్తుంది, ఇదే గ్రీన్ హైడ్రోజన్। గ్రీన్ మీన్స్ మనకి స్వచ్ఛత అని చెప్పేసి పిలుస్తాం, ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేవు ఇవి కాకుండా। సో జనరల్గా మనకి అత్యంత సహజంగా దొరికే స్వచ్ఛమైన హైడ్రోజను వైట్ హైడ్రోజన్, భూమి పొర లోపల క్రస్ట్ లోపల ఉంటుందని చెప్పేసి ఫ్రాన్స్ సైంటిస్ట్ జాక్వెస్ అండ్ ఫిలిప్ ఇద్దరు కూడా కనుగొన్నారు। ఇది భూమి పొరల్లో సహజంగా లభిస్తుంది, ఇవి మనం తయారు చేసుకున్నాము, ఆ సోర్స్ బట్టి వివిధ రంగులు వచ్చినాయి, ఇక్కడ మనం సహజంగా లభిస్తుంది భూమి పొరలలో। సో ఇది మన లాభం ఏంటి మనకి? ఇన్ఫ్యాక్ట్ తక్కువ ఖర్చుతో కూడుకున్న అత్యంత సహజమైన స్వచ్ఛమైన హైడ్రోజన్ అనేది మనకి వైట్ హైడ్రోజన్ కాబట్టి సో సైంటిస్ట్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి। ఇంకోటి వైట్ హైడ్రోజన్ యొక్క ఉనికి గుర్తించడం ఇది వెరీ ఫస్ట్ టైమే కాదు, అంతకుముందు నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ గుర్తించినారు, బట్ ఇది పెద్ద మొత్తంలో మన నిల్వలు అయితే వచ్చినాయి కాబట్టి మనం అది సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి। నెక్స్ట్ ఆర్టికల్ ఒక సబ్మిట్ మనకి వార్తల్లో ఉన్నది, ఇది పిఐబి న్యూస్, నిన్న పిఐబి న్యూస్ 31st నాడు అక్టోబర్ది। సో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ కోఆపరేషన్ ఎన్ఫోర్స్మెంట్ మ్యాటర్స్,
సో మనకి ఈడీ ఉన్నది కదా, సో అటువంటి ఈడీలు ప్రపంచంలో ఉన్న అన్ని కలిపి మీటింగ్ పెట్టుకున్నాయి, గ్లోబల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. దేని విషయంలో మనకి కోఆపరేషన్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ మ్యాటర్స్, ఆర్థిక నేరాల విషయంలో బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకునేందుకు అన్ని దేశాలు కలిపి ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నాయి. ఈ మీటింగ్ని ప్రారంభించింది ఎవరు అంటే ప్రధానమంత్రి కాదు, సో ఫైనాన్స్ మినిస్ట్రీ నిర్మలమ్మ మనకి ప్రారంభించింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి. మరి థీమ్ ఏంటి, మీటింగ్ థీమ్ అంటే వెరీ ఫేమస్ మనకి, ఇట్స్ టేక్ నెట్వర్క్ టు ఫైట్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంది. ఇట్స్ టేక్ ఏ నెట్వర్క్ టు ఫైట్ నెట్వర్క్ అంటే, సో ఆర్థిక నేరాల నెట్వర్క్ని మనం ఫైట్ చేయాలంటే మనకు నెట్వర్క్ కావాలి, అది గ్లోబల్ లెవెల్లో ఉండాలి, కోఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇట్స్ టేక్ ఏ నెట్వర్క్ టు ఫైట్ నెట్వర్క్, ఆ నెట్వర్క్ని మనం ఫైట్ చేయాలంటే మనకు నెట్వర్క్ కావాలి గ్లోబల్ లెవెల్లో అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. దీన్ని ఎవరు కండక్ట్ చేసినారు మనకి అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రారంభించింది ఫైనాన్స్ మినిస్ట్రీ. థీమ్ ఏంటి మనకి, ఇట్స్ టేక్ ఏ నెట్వర్క్ టు ఫైట్ నెట్వర్క్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రపంచంలో ఎన్ఫోర్స్మెంట్ మ్యాటర్లో ఫస్ట్ సమ్మిట్ కాబట్టి, ఇండియా హోస్ట్ చేసింది కాబట్టి గ్లోబల్ లెవెల్లో కంపల్సరీ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పొచ్చు. తర్వాత అవార్డ్స్ మనకి వార్తల్లో ఉంది, ఇది కూడా నేను నైట్ పీఐబీ న్యూస్ మనకి, ఆజాదీ అమృత్ మహోత్సవ్ నిన్న మనకి ఎండ్ అయిపోయింది. సో 31 అక్టోబర్ 2023 ఎండ్ అయిపోయింది, 2021 మార్చ్ 12 మనం స్టార్ట్ చేసుకున్నాం. అవార్డ్స్ ఇచ్చింది, సో మంత్రిత్వ శాఖలకి ఇచ్చింది అండ్ స్టేట్స్కి ఇచ్చింది. సో ఫస్ట్ స్టేట్స్ మనం చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు జమ్మూ కాశ్మీర్ ఉన్నది, ఇది యూటీ. సెకండ్ ఇది గుజరాత్ ఉన్నది, థర్డ్ది హర్యానా అండ్ పంజాబ్కి ఉమ్మడిగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ వారిగా ర్యాంకింగ్ కూడా ఇచ్చింది ఆజాదీ అమృత్ మహోత్సవ్ యొక్క ఇంప్లిమెంటేషన్ లోపల. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు విదేశీ శాఖ, సెకండ్ ర్యాంక్ గోస్ టు డిఫెన్స్ మినిస్ట్రీ, థర్డ్ ర్యాంక్ ఇది రైల్వే శాఖకి అండ్ విద్యాశాఖకి ఉమ్మడిగా వచ్చింది. ఇవి మనకి శాఖల వారిగా, రాష్ట్రాల వారిగా, యూటీ వారిగా అవార్డ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఆజాదీ అమృత్ మహోత్సవ్ మనకి పూర్తి అయిపోయింది 31 అక్టోబర్తో. నెక్స్ట్ ఎంఎస్ ధోనిని ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్గా నియామకం చేసుకుంది. ఇటువంటి మనకి జనరల్ ఎగ్జామ్లు రావు, బట్ ఎస్బీఐ అనేది ప్రభుత్వ రంగ బ్యాంక్ సంస్థ కాబట్టి ఒకసారి ధోని పేరు మనం గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. తర్వాత బాలన్ డి ఓర్ అవార్డ్ అని చెప్పేసి ఫుట్బాల్లో బెస్ట్ అవార్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు. వరుసగా 8వ సారి, మొత్తం మీద 8వ సారి లియోనల్ మెస్సీ అర్జెంటీనా క్రీడాకారుడు గెలుచుకున్నాడు మేల్ లోపల. ఫిమేల్ లోపల ఐతానా అని చెప్పేసి స్పెయిన్ ఆమెది. సో లియోనల్ మెస్సీ ఫ్రమ్ అర్జెంటీనా, ఐతానా ఫ్రమ్ స్పెయిన్, ఇది వార్షిక అవార్డు ఫుట్బాల్ లోపల ఇస్తుంది. సో ఫ్రెంచ్ మ్యాగజైన్ ఫ్రాన్స్ ఫుట్బాల్ అని చెప్పేసి అది ఈ బాలన్ డి ఓర్ అవార్డు ఇస్తుంది. అవార్డు ఇచ్చేటోళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్ మ్యాగజైన్ ఫుట్బాల్ ఫ్రాన్స్ ఫుట్బాల్ అని చెప్పేసి. సో మహిళలకు ఇస్తుంది, పురుషులకు ఇస్తుంది. లియోనల్ మెస్సీకి వచ్చింది అర్జెంటీనా అండ్ ఐతానా ఫ్రమ్ స్పెయిన్ అని చెప్పేసి ఆ పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వార్షిక అవార్డు ఫుట్బాల్లో ది బెస్ట్ అవార్డు అని చెప్పేసి చెప్పొచ్చు. ఫైనల్లీ ఈ వ్యవసాయ సమతుల్యత కోసము వాతావరణ మార్పులు వస్తున్నాయి కదా, అందులో అగ్రికల్చరల్ బ్యాలెన్స్ కోసం అని చెప్పేసి జర్మనీ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ కలిపి త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అందుకు మనకి ఒప్పందం వార్తల్లో ఉన్నది. సో 6 ఆర్టికల్స్ 31 అక్టోబర్లో మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. దీంతో 31 మనకు కంప్లీట్గా సంపూర్ణం అయిపోయింది. సో ఏషియాడిక్ గేమ్స్ నేను నోట్స్లో యాడ్ చేస్తాను, చదువుకోండి, అవన్నీ ఫ్యాక్ట్ బిట్సే. నోబెల్ అవార్డ్స్ నేను యాడ్ చేస్తాను, నోబెల్ అవార్డ్స్లో పెద్దగా పిహెచ్డి చేయొద్దు. సో ఇక్కడ బహుమతి ఏంటి, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, శాంతి, సాహిత్యము, ఆర్థికం అని చెప్పేసి, వైద్యం అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళ పేర్లు ఉంటాయి, ఎందుకు వచ్చింది వాళ్ళకి అవార్డు అని చెప్పేసి ఒక టేబుల్ రూపంలో ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది, అది నోట్ చేసుకోండి. సో అర్థం కాకుంటే కామెంట్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, సో అక్టోబర్లో మనకి ఎటువంటి అంశాలు పెండింగ్ లేవు. 21 నుంచి 27 వరకు చేసిన క్లాసులో ఏవైతే అర్థం కాలేదో అదే వీడియో కింద కామెంట్ చేస్తే వాటిని ఒక క్లాస్ రూపంలో ఇట్లా రాసుకొని చెప్తాను చెప్పేసి చెప్పినా. సో మనకి 4 డేస్ అయిపోయింది క్లాస్ చేసి, ఏ ఒక్క కామెంట్ లేదు అంటే అన్ని అంశాలు అర్థమైనట్టే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.